వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా వార్తల్లో హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోవిడ్ నియమ నిబంధనలు పాటించి స్వామివారి హుండీ లెక్కింపు. బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో భారీ వర్షాలకు కెనాల్కు గండిపడడంతో 100 ఎకరాలకు పైగా పత్తి పంట నష్టం. సిరిసిల్ల పట్టణంలో భారీ వర్షాలకు నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, నాలా భూ కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల పట్టణ బీజేపీ శాఖ డిమాండ్. రుద్రంగి మండలంలో వడ్డెర యువజన సంఘం ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి 5,000 ఆర్థిక సాయం. కోనారావుపేట మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.